సింహం స్వామి గారు ఒకే డైలాగ్ చెప్తున్నారు. అదేంటో తెలుసా? మా ముద్దల మావే డైలాగ్. ఫ్లూటు జింక ముందల ఊదు, సింహం ముందల కాదు. ప్రజల తరపున పోరాడడానికి మన సింహం స్వామి వెళ్తే ఆయన షర్ట్ చింపి అవమానించారు ఈ పిల్ల సైకోలు. ఆ పిల్ల సైకోలు చెప్తున్నా అన్ని నేను గుర్తు పెట్టుకుంటా. రేపు వచ్చిన తర్వాత సినిమా చూపించే బాధ్యత నాది. పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడండి సైకో జగన్. పాపమ్మ పోలీస్ సోదరులు రావాల్సిన టీఏ డిఏ సరెండర్లు జీపీఎఫ్ కూడా ఎగ్గొట్టారు. అందుకే పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మీ బకాయిలు కూడా తీర్చేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టారు. ఈ సైకో జగన్ చెప్తున్న మాయ మాటలు నమ్మకుండా విశాఖపట్నంతో ధీటుగా పోరాడి తెలుగుదేశం పార్టీకి నలుగురు శాసనసభ్యుల్ని గెలిపించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైకాపా పార్టీ 8 మంది శాసనసభ్యులు గెలిచారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సొంతంగా పెద్దైనా అని చెప్పుకునే వ్యక్తి కూడా ఈ రోజు వైకాపా పార్టీలో చేరాడు. అంటే 9 మంది శాసనసభ్యులు ఇప్పుడు వైకాపా పార్టీలో ఉన్నారు. నేను అడుగుతున్న ఈ సభాముఖంగా వాళ్ళని, మీ సైకో జగన్ ప్రకాశం జిల్లాకి పీకిందేంటి, పొడిచిందేంటి? నేను ఇంకా 2 వారాలు ప్రకాశం జిల్లాలో ఉంటా. మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రాండి, నేను సిద్ధం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి, గత 4 సంవత్సరాలు 2 నెలలుగా మీరు ప్రకాశం జిల్లాకి చేసిన మోసంపై చర్చకు నేను సిద్ధమని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను తెలియజేస్తున్నా. ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఈ సైకో జగన్ కొన్ని హామీలు ఇచ్చాడు. మొదటిది, అధికారంలోకి వచ్చిన 1వ సంవత్సరంలోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు. డేటు 6 సార్లు మారింది, ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు. నడికుడి కాళహస్తి రైల్వే పనులు పూర్తయినాయా? తెలుగుదేశం పార్టీ అధికారంలోప్పుడే పనులు జరిగినాయి. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఆగిపోయినాయి. ఇంకా నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం తెలుగుదేశం పార్టీ భూములు సేకరించింది. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్ట్ ని గాల్లో వదిలిపెట్టేశాడు ఈ సైకో జగన్. రాయల్టీ, కరెంటు ఛార్జీలు, పన్నులు విపరీతంగా పెంచి గ్రనైట్ పరిశ్రమని కూడా సంక్షోభంలో పెట్టాడు ఈ సైకో జగన్. దోనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళిక చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కూడా పక్కదారి మళ్ళిచ్చాడు ఈ సైకో జగన్. ఇంకా గుండ్లకమ్మ ప్రాజెక్టు ని కూడా నాశనం చేశాడు. గేట్లు కొట్టుకుపోయినాయి, నీరంతా వెళ్ళిపోయే పరిస్థితి. ఆ ప్రాజెక్టు కూడా ప్రమాదంలో పడేశాడు ఈ సైకో జగన్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 12,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ పరిశ్రమను కూడా పక్క రాష్ట్రానికి తన్నాడు ఈ సైకో జగన్. ప్రజలందరూ ఆలోచించాలా, 9 మంది శాసనసభ్యులుంటే ఎందుకు ఈ పని వాళ్ళు పూర్తి చేయించుకోలేదని. ఏనాడైనా 9 మంది సైకో జగన్ తో పోరాడి ఏమైందయ్యా మా హామీలని అడిగారా అని ఈ సభాముఖంగా వాళ్ళని నిలదీస్తున్నాం. అసలు కొండేపి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. శాంసంగ్ ఫోన్లు ఉంటాయి కదా, దాంట్లో ఒక మోడల్ ఉంది S3 అని. కొండేపిలో కూడా S3 ఉంది. చెప్పమంటారా అదేంటో? చెప్పమంటారా? సింహం స్వామి ప్లస్ సత్య జోడి. 2014 నుంచి 2019 వరకు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండేపిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. నియోజకవర్గంలో డబుల్ రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు,
అసలు రోడ్లు లేని గ్రామాలకి బీటీ రోడ్లు, పేదలకు ఇల్లు, వందలు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాగునీటి పథకాలు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక పూట కాదు కదా, ఒక రోజంతా పడుతుంది తెలుగుదేశం పార్టీ చేసిన పనులు. కానీ కానీ తన్నే దున్నపోతూ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడున్న వైకాపా నాయకులను అడుగుతున్నా, అసలు మీరు కొండేపికి చేసింది ఏంటని. గత 2 రోజులుగా చూస్తే నాకు అర్థమైంది, గుండు సున్నా, ఇదొక సున్నా. ఇప్పుడు ఏకంగా కొండేపిని వైకాపా నాయకులు పీక్కుని తింటున్నారు. ప్రశాంతంగా ఉన్న కొండేపిని ఇప్పుడు ఏకంగా అరాచకాలకి అడ్డగా మార్చేశారు. కొండేపిలో వైకాపా ఒక దిక్కులేని పార్టీ. ఏంటది దిక్కులేని పార్టీ? మొదటి ఇన్ఛార్జ్ దోపిడి చూసి జనమే దడుచుకున్నారు. ఇప్పుడు 2 ఇన్ఛార్జ్ వేధింపులు చూసి వైకాపా నాయకులు కార్యకర్తలే మాకు ఉద్రాబాబి గోలా అని పక్క నియోజకవర్గానికి పారిపోతున్నారు. మళ్ళీ 3వ ఇన్ఛార్జ్ వస్తాడు. ఎన్నికల ముందల 4వ ఇన్ఛార్జ్ కూడా వేస్తాం ఖాయం. నియోజకవర్గంలో ఇసుక మట్టిని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. అంగన్వాడీ పోస్టులు అమ్ముకుంటున్నారు. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్ లో కూడా డబ్బులు కొట్టేస్తున్నారు వైకాపా నాయకులు. ఇప్పుడు ఏకంగా మహిళల పైన దాడి చేసి చంపేస్తున్నారు ఈ సైకో. అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్న హనుమాయమ్మను ఏకంగా ట్రాక్టర్ పెట్టి గుద్ది చంపేశారు ఈ వైకాపా నాయకులు. ఇప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు ఈ ప్రభుత్వం. ఆ కుటుంబానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఇంకా దళిత ఎమ్మెల్యే స్వామి పైన కూడా పెద్ద ఎత్తున దాడి చేశారు ఈ పిల్ల సైకోలు. మన సింహం స్వామి గారు చేసిన తప్పేంటని అడుగుతున్నా. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమంతం తప్ప నియోజకవర్గానికి ఈ సైకో జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని అడుగుతాం తప్ప అని అడుగుతున్నా. ఏకంగా స్వామి గారి పైన ఎంత దాడి చేసినా స్వామి గారు ఒకే డైలాగ్ చెప్తున్నారు, సింహం స్వామి గారు ఒకే డైలాగ్ చెప్తున్నారు. అదేంటో తెలుసా? మా ముద్దల మావే డైలాగ్. ఫ్లూటు జింక ముందల ఊదు, సింహం ముందల కాదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.